लोकं समर्थमकरोदवधूत पापं संवेदकटाक्ष गुरुमात्मनि भावयामः संसारतापानलदक्षभावास्तमागतायावलोक्य सज्जः भवन्ति बोधामृतसे वृक्षा सौमे गतिर्वेङ्कटदेशिकान्ती श्रीदेशदया पात्रम् श्रीपक्ष्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् लक्ष्मीनाथसमारम्भाम् नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् माता विधाय वदयस्तनया विभूतिः सर्वम् यदेव नियमेन मदन्वयानाम् आद्यतनकुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तरङ्गयुगलम् प्रणमामि भूतम् सरश्च मगदाश्वय भटनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवागाम् भद्राङ्गिदेवदकालयतीन्द्रमिश्रान् श्रीमत्परङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् यो नित्यमच्युतपदम्बुजयुग्मरुग्मव्यामोगतस्तरितराणि मे अस्मद्गुरोद्भगवतोऽस्तदैयकसिन्धो रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये गुरुमुखमनदिप्रागवेदानुदेशम् नरपतिपदिक्लब्धम् शोकमातुकामगाङ्गमदरञ्जनादर्श साक्षाद्विजकुलतिलकम् तम् विष्णुचित्तम् नीलातुङ्गद्दनगिरिदकीयुक्तमुदवोच्चम् पाराज्यम् संस्कृतिशतशरसिद्धमध्यापयन्ति स्वज्जायाम् सजनिगलिकन्या बलाद्भुञ्चे गोदादस्ते नमयदमिदम् भूये वास्तुयः व्यासम् वसिष्ठनब्दारम् सविद्धेमकल्मषम् पराशरात्मजम् शुकदातम् तपो निधिम् ओ पार्थाय प्रतिबोधितम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितम् पुराणमुनिनामधीयम् वेदान्तामृतवर्षिणी भगवती अम्बद्वामनुसन्दधामि भगवद्गीते भवशेषिणीम् పదునుగండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. అర్జునుడు అడిగాడు సర్వేశ్వరుని, విశ్వరూపమున్నది ఈ జగద్రూపమైనటువంటి యొక్క ఆ విరాట్ స్వరూపాన్ని చూడవలనని ప్రార్థించాడు. రెండు అధ్యాయం నందు విభూతి యోగం కదా, ఆ విభూతి యావత్తు కూడా చెప్పారు. చెప్పిన తరువాత
ఆ సర్వేశ్వరుని యొక్క విభూతియుక్తమైనటువంటి యొక్క దివ్య రూపాన్ని చూడవలనే యొక్క సంకల్పం కలిగింది అర్జునుకు. కలిగి ప్రార్థించగా తన యొక్క దివ్య రూపాన్ని చూపించాడు. అందువలన ఆ సర్వేశ్వరుని యొక్క విశ్వ రూపాన్ని సందర్శించాడు గనుక ఆ విషయాన్ని యొక్క అధ్యాయం నందు ప్రతిపాదిస్తూ ఉన్నారు. అందువలన దీనికి విశ్వరూప సందర్శన యోగము అని పేరు. అర్జున వాచ మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంగీతం యత్రయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంగీతం. హే ప్రభు, నన్ను అనుగ్రహించడానికై పరమం గుహ్యం పరమ రహస్యమైనటువంటి యొక్క అధ్యాత్మ సంగీతం యొక్క అధ్యాత్మ రూపమైనటువంటి యొక్క తత్వ విషయాన్ని తమరు చెప్పారు. చెప్పిన కారణం చేత తేన మోహోయం విగతో మమ తమ వచనము చేత వాక్యముల చేత నా యొక్క మోహమున్నది అజ్ఞానమంతా కూడా విగత నశించిపోయింది సుమా. గీత బోధ సంపూర్ణం కాలేదు. ఇంకా 10 అధ్యాయములు మాత్రమే గడిచినాయి. 10 అధ్యాయములు గడిచేసరికి మోహోయం విగతో మమ అంటూ ఉన్నాయట. నా జ్ఞానమంతా నశించిపోయింది, నా మోహమంతా కూడా నశించిపోయింది, జ్ఞాన సంపన్నుడును అయ్యాను సుమా అని చెబుతూ ఉన్నాయట అర్జునుడు. అంటే ఆ గీత ఎందు ఎట్టి మహత్వం ఉన్నదో దీని చేత తేలుతూ ఉందన్నారు. సంపూర్ణంగా అవసరం లేదు, కొంతవరకు వచ్చేసరికే అర్జును యొక్క ఆ యొక్క మోహ కల్మషమంతా కూడా నశించిపోయి నాది నా యొక్క మోహమంతా కూడా అజ్ఞానమంతా నశించిపోయిందని ముక్తకంఠంగా అర్జునుడే చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క గీతలో ఉన్నటువంటి యొక్క గొప్పతనం ఏమిటో అది ఎత్తి ఈ భవరోగ భేషజము ఈ సంసారం అనేటటువంటి యొక్క వ్యాధులను నిర్మూలించడానికి ఎంత బలవంతమైన ఔషధమో తేలుతూ ఉందన్నారు. ఈ ఔషధం చేత మీరు ఇచ్చినటువంటి యొక్క ఈ జ్ఞానరూప ఔషధం చేత నా యొక్క అజ్ఞానమంతా కూడా నశించిపోయింది అన్నాడు అర్జునుడు. భవాప్యయౌ హి భూతానాం సుతౌ విస్తదశోమయా తత్ కమలభద్రాక్ష మహాత్మ్యమపి చ వ్యయం. భూతముల యొక్క భవా అప్యయౌ పుట్టుకలు తరువాత నశించిపోవటం ఇవన్నీ కూడా విస్తర శివమయ విస్తారంగా విన్నాను దేవర వారి వల్ల నేను. సత్తకమల పత్రాక్ష మహాత్మ్యమపి చ వ్యయం. దేవత వారి యొక్క అప్రతిమ ప్రభావం ఉన్నది. ఆ మహాత్మ్యమునంతా కూడా నేను వినగలిగాను తమ వలన. ఏవమేతద్యదార్థం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఏవమే తద్యదార్థం. తమరు ఎలా చెప్పారో తమను గూర్చి అది సత్యమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తరువాత దృష్టిమిచ్చాబితే రూపం ఐశ్వరం పురుషోత్తమ. హే పురుషోత్తమ, తమ యొక్క ఐశ్వరం ఈశ్వర సంబంధమైనటువంటి యొక్క దివ్య రూపం ఉన్నది, దాన్ని చూడవల్లని దృష్టిమిచ్చాబి చూడవల్లని యొక్క అభిలాష కలుగుతూ ఉన్నది. చూడాలని యొక్క అభిలాష సంభవించింది నాకు. మన్యసే యది తజ్జ్ఞం మయా ద్రష్టుమిది ప్రభో యోగేశ్వర తతో మేత్వం
దైశయాత్మాన మజయో మన్యసే ఇది తజ్జ్ఞం మయా ద్రష్టమిది ప్రభో. నీ దివ్య రూపాన్ని చూడవలనని యొక్క అభిలాష కలిగింది కనుక చూపవలసింది అని ఆయట అని వెంటనే తన యొక్క తప్పును దిద్దుకుంటూ ఉన్న ఆయట అర్జునుడు. ఎందువల్ల అంటే చూపమని అడుగుతూ ఉన్నాను నేను, చూపితే ఆ దివ్య రూపాన్ని నేను చూడగలను లేనో, అది ఎట్టిదో ఆ రూపం, ఇది వరకెప్పుడు అనుభూతపూర్వం కాదు కదా, కాబట్టి ఆ దివ్య రూపాన్ని నేను చూడగలను లేను అనే యొక్క సందేహం వచ్చిందట అర్జునునకు. వచ్చి వెంటనే మన్యసే యది తజ్జ్ఞం, తమ యొక్క దివ్య రూపాన్ని నేను చూడగలనో లేనో, నేను చూడగలిగినట్లయితే అప్పుడు చూపవలసింది అన్నాయట. యోగేశ్వర తతో నేత్రం దర్శయాత్మానమయ్యయం. ఆ అజయమైనటువంటి దేవత వారి యొక్క దివ్య రూపం ఉన్నదే, దాన్ని అప్పుడు చూపవలసింది. ఏది నేను చూడగలను అని తమకు విశ్వాసం ఉంటే, అంటే ఏ ఔషధం పనిచేసేది వైద్యునికి తెలుసు కానీ రోగికి తెలియదు. రోగికి ఆ తెలుస్తుంది ఏ ఔషధం పనిచేస్తుందో, ఎంతవరకు వీడి తత్వానికి ఉపయోగిస్తుందో, అదంతా వైద్యునికి తెలుసు. అలాగే ఆ సర్వేశ్వరునికి తెలుసు అర్జుని శక్తి ఎంతో, తన దివ్య రూపం యొక్క మహామహిమ ఎంతో, అది చూడగలడో లేదో అనే యొక్క విషయం సర్వేశ్వరునికి తెలుసు కానీ అర్జునికి తెలియదు కదా. తెలివి గలవాడు కనుక వెంటనే మరలుకున్నాయట, ముందుగా చూపించమన్నాడు కాని దబాన్ని చూపిస్తే నేను తట్టుకోగలను లేను అనే యొక్క సందేహం కలిగి ఆ వెంటనే ఈ మాట నాయట నేను చూడగలననే యొక్క అభిప్రాయం తమకు ఉంటే చూపించవలసింది, లేకపోతే నీవు చూపమన్నావు నేను చూపాను, నీకు కలిగిన బాధతో నాకేమిటి సంబంధం అంటే తరువాత లాభం లేదు, కాబట్టి అది ఆలోచించి చూపవలసింది అన్నాయట. శ్రీ భగవాను వాచ, పశ్చిమే పార్థ రూపాణి శతశోధ సహస్రశో నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని పార్థ అర్జున పశ్య చూడవలసింది అన్నారట. శతశోధ సహస్రశ నా యొక్క దివ్య రూపములన్నయ్యే, శతశ వందల కొలది, సహస్రశ వేల కొలది నీకు గోచరిస్తాయి. నానావిధాని అనేక విధములైనటువంటి ఆ రూపములు, దివ్యాని ఎప్పుడు నీవు చూడనటువంటి యొక్క దివ్యములు, నానావర్ణాకృతిని అనేక విధములైనటువంటి యొక్క రంగులు ఆకృతులు కలిగినటువంటి విషమా నా యొక్క దివ్య రూపములు. పశ్చాదిత్యాంగూన్యదుష్టపూర్వాణి పశ్చాయాణి భరత పశ్చ ఆవిద్యాంగ చాలా అదృష్టపూర్వములైనటువంటి విషయములు యావద్దు కూడా చూస్తావు నా ఎందు, నా దివ్య రూపమునందు. ఆదిత్య ద్వాదశ ఆదిత్యులని చెప్పి చెప్పుకొనుటయ్యే తప్ప నీవు ఎప్పుడు చూడాల పన్నెండుగురు సూర్యులను, కాని వారంతా కనిపిస్తారు నీకిప్పుడు ద్వాదశాదిత్యులు. వసూల్ అష్టవసువులను, రుద్రాల్ ఏకాదశ రుద్రులను, అశ్వినవ్ ఆ అశ్విదేవతలను, మరుత సప్త మరుత్తులను, బహుణ్యదుష్టపూర్వాణి నీవు ఎప్పుడూ కూడా కని విని ఎరుగునటువంటి యొక్క ఆ రూపములవత్తు కూడా చూస్తావు గనక పశ్య ఆశ్చర్యాణి అన్నారట. చాలా ఆశ్చర్యకరములైనటువంటి యొక్క ఆ విషయములవత్తు కూడా నీకు గోచరిస్తాయి, చూడవలసింది. ఇహైకస్థం జగత్కృత్వం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుణాకేశ యచ్చాన్యద్దస్వమిచ్చసి.
ఇహైకస్థం జగత్కృత్సం. ఈ జగత్తు యావత్తు కూడా, ఈ విశ్వాంతరాళమంతా కూడా నీకు సచరాచరం, చరాచరములతో కూడినటువంటి జగత్తంతా కూడా ఇహైకస్థం ఒక్క చోట గోచరిస్తుంది నీకు. ఎక్కడ? మామ నా యొక్క దివ్య దేహమునందు నీకు మొత్తం యావత్తు కూడా కనిపిస్తుంది. సుమా ప్రత్యాన్య ద్రష్టుమిచ్చసి, నీవు దేని దేన్ని చూడగలించావో అదంతా కూడా గోచరిస్తుంది నా దేహమునందు. నతు మాం స్వచ్ఛసే ద్రష్టుం అనే నైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షుః పశమే యోగమైశ్వరం. అయితే నీ యొక్క ఈ మాంస వ్యక్తములున్నాయే, ఇవి పనిచేయవు నా రూపాన్ని చూడటానికి. ఈ యొక్క ఆ నేత్రములు పనిచేయవు. నత్తు మాం సక్షసే ద్రష్టం, ఈ నేత్రములతో నన్ను చూడలేవు, నీకు సాధ్యం కాదు, మాడిపోతాయి ఈ మాంస నేత్రములు. చక్షు, ఆ దివ్య చక్షు ఇస్తా, అనగా జ్ఞాన చక్షు ఉన్నది, దాన్ని ఇస్తాను, దాంతో చూడవచ్చు. అంతేగాని ఈ యొక్క నేత్రములున్నాయి, వీటికి కనిపించను కనిపించదు, పైగా మాడిపోతాయి ఆ కాంతి చేత. యోగమైశ్వరం, నా యొక్క ఈశ్వర సంబంధమైనటువంటి యొక్క దివ్య యోగం ఉన్నది, దాన్ని పశ్చాత్ చూడవలసింది అన్నారట. సంజయ వాచ, సంజయుడు అంటూ ఉన్నాడు, రాజన్ మహాయోగేశ్వరోహది దర్శయామాస పార్థాయ పరమౌరూపమైశ్వరం. ఎంతవరకు చెప్పిన వారై, హే రాజన్, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరో హరి, మహాయోగేశ్వరుడైనటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడున్నాడే ఆ శ్రీకృష్ణ స్వామి వారు, దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం, ఆ యొక్క విశ్వరూపం ఉన్నది, ఆ ఈశ్వర సంబంధమైనటువంటి యొక్క దివ్య రూపాన్ని దర్శయామాస చూపించారట. ఎవరికి? అర్జునునకు. అనేక వజ్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోర్జతాయుధం, దివ్యమాయాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతో ముఖం. అనేక వజ్రనయనం, అనేకములైనటువంటి ముఖములు నేత్రములు గోచరిస్తూ ఉన్నాయట. అనేక అద్భుత దర్శనం, అనేకములైనటువంటి అద్భుతములైనటువంటి యొక్క దృశ్యము యావత్తు గోచరిస్తూ ఉన్నాయి. అనేక దివ్యాభరణం, అనేకములైనటువంటి దివ్యాభరణములతో కూడి ఉన్నదట ఆ విశ్వరూప జ్యోతి. దియానేకోర్జతాయుధం, అనేకములైనటువంటి దివ్యాయుధములన్నింటినీ కూడా పైకి ఎత్తి ఉన్నదట. దివ్యమాల్యాంబరధరం, దివ్యములైనటువంటి మాల్యములు అనగా పుష్పమాలలు, దివ్యాంబరములు వస్త్రములు ధరించి ఉన్నది ఆ దివ్య విశ్వరూపము. దివ్య గంధానులేపనం, ఆ అనేక విధములైనటువంటి దివ్యపు గంధపు పూతలు వేసి ఉన్నదట ఆ దేహమునకు. సర్వాశ్చర్య భయం, అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి యొక్క ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య రూపం ఉన్నది. విశ్వతో ముఖం, అన్ని వైపులకు ఉన్నదట ఆ ముఖములు ఉన్నాయి, ఆ యొక్క దివ్య రూపం కూడా
ఆ జగత్తు యావత్తు కూడా నిండి ఒక్కసారి గోచరించిందట. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భాసదృశీ సాక్షాత్ భాసస్తస్య మహాత్మనః. ఎలా ఉన్నదయ్యా ఆ విశ్వరూప జ్యోతి అంటే? దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధితం. వేయి మంది సూర్యులు గగనమునందు ఒక్కసారి గోచరించితే ఎంత కాంతి ఉండును. వెరీ వేయి మంది సూర్యులు గగనమునందు ఒకేసారిగా గోచరిస్తే ఎంత కాంతి ఉండును. సదృశీ సాక్షాత్ భాసస్తస్య మహాత్మనః. ఆ యొక్క ఆ సర్వేశ్వరుని యొక్క విశ్వరూప జ్యోతికి ఆ సదృశీ సాక్షాత్ అన్నారట సమానం కాగలదేమో. అంటే సందేహమే. ఆ వేయి మంది సూయులు అంటే సహస్ర శబ్దానికి వేయి అనే యొక్క ఆ వేయి మంది సూయులు అంటే పరిమితి ఏర్పడుతున్నదట. ఒక వేయి మంది సూయులతో సమానమైంది ఆ సర్వేశ్వరుని యొక్క విశ్వరూప జ్యోతి అని ఒక పరిమితి ఏర్పడుతున్నదట. కాబట్టి కొంతమంది భాష్యకర్తలు ఉన్నారే సహస్ర శబ్దానికి ఇక్కడ వేయి అని అర్థం చెప్పరా. ఏమని చెప్పారు అంటే ఆ గుంపు అని అర్థం చెప్పారు. అనేక వేల మంది సూయులు గుంపు ఆ ఒకేసారిగా ఆ గగనమునందు ప్రతిఫలిస్తే ఎంత కాంతి ఉండును అంత కాంతి గోచరించిందట ఆ విశ్వరూప జ్యోతి యందు. తత్రైక స్థం జగద్వృత్రం ప్రవిభక్తమనేకధా అపశ్య దేవ దేవస్య శరీరే పాండవ సదా. తత్వైకస్థం జగత్కృత్రం. జగత్తు యావత్తు కూడా ఏకస్థం ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య రూపమునందు ఒకే చోట గోచరించిందట. ప్రవిభక్తమనే కథా ప్రవిభక్తం చక్కగా విభాజింపబడి దేనికది గోచరిస్తూ ఉందట. ప్రతి విషయము కూడా ఆ అల్లకల్లోలం కాకుండా సంకులం కాకుండా ప్రవిభక్తమై విభక్తమై విభాగముతో కూడుకున్నటువంటిదై గోచరిస్తూ ఉన్నది. అపశ్య దేవదేవస్య శరీరే. ఆ దేవాది దేవుడైన ఆ సర్వేశ్వరుని యొక్క శరీరమునందు ఆ పాండవ ఆ అర్జునుడున్నాడే అపశ్యతి చూచాడు సుమా. ఈ జగత్తుని ఆవత్తు కూడా మొత్తాన్ని ఆవత్తు ఆ దివ్య దేహమునందు సర్వేశ్వరుని యొక్క దేహమునందు చూచాయట. తతస్త విస్మయ విస్తో హృష్టరో మాధవే జయ ప్రణంగ శిరసా దేవం కృతాంజలి రభాషత. సూచి విస్మయమున్నది ఆశ్చర్యములో మునిగిపోయాడట అర్జునుడు. ఇదివరకు ఎప్పుడూ కూడా అలాంటి యొక్క దివ్య రూపాన్ని ఆ చూడలేదు సరిగదా, మనస్సునందు కూడా చింతించలేదు. అటువంటి యొక్క దివ్య రూపాన్ని చూచి ఆశ్చర్యమునందు మునిగిపోయాడట. పురుషరోమాంగా శరీరమంతా కూడా గగురు పొడిచిపోయింది ఒక్కసారిగా. ప్రణమ్య శిరస శిరస్సు వంచినటువంటి వాడై ఆ సర్వేశ్వరునికి నమస్కరించి కృతాంజలి రభాషత చేతులు రెండు కూడా అధ్వరించినటువంటి వాడై అంటూ నాయట సర్వేశ్వరునితో. అర్జునువాచ అర్జునుడు అంటూ ఉన్నాడు పశ్యామి దేవాంశే సర్వంశూత విశేష సంఘా బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషి విశ్వ సర్వానురగాంశ దివ్యా. ఏ ప్రభో
పశ్యామి దేవాన్ తవ దేవ దేవరవాన్ ఆ దేహమునందు దేవాన్ దేవతలను ముఖమునుపోత దేవతలను చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు సర్వాంస్తదా భూత విశేష సంఘా సమస్తమైనటువంటి యొక్క భూత విశేషములున్నాయి జగత్తులో ఎన్ని రకముల భూతములున్నాయో అవి యావత్తు కూడా చూస్తూ ఉన్నా కనిపిస్తూ ఉన్నాయి నాకు బ్రహ్మాండ బీజం కమలాసనస్థం ఆ కమలం ఉన్నది తామర ఎందు కూర్చుని ఉన్నటువంటి యొక్క బ్రహ్మదేవుడు కనిపిస్తూ ఉన్నాడు ఈశం ఆ సాంభవృద్ధి వారు కనిపిస్తూ ఉన్నాడు ఋషి మహర్షి అంతా గోచరిస్తూ ఉన్నారు సర్వాన్ ఉరగా ఉరగులు సమస్తమైనటువంటి యొక్క దేవతా పురుషులంతా కూడా గోచరిస్తూ ఉన్నారు నాకు ఇప్పుడు అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాతం నా మధ్యం నా పునస్తవాది పశ్చామి విశ్వేశ్వర విశ్వరూపావో అనేక బాహూదర వక్ర నేత్రం అనేక వేల బాహువులు కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క రూపమునందు ఉదర ఉదరములున్నాయి కడుపులు కనిపిస్తూ ఉన్నాయి వక్ర ఆ ముఖములు కనిపిస్తూ ఉన్నాయి నేత్రం అనేక వేల నేత్రములు గోచరిస్తూ ఉన్నాయి పశ్చామిత్వం సర్వతోనంత రూపం సర్వత అనంత రూపం అన్ని వైపులకు వ్యాపించి ఉన్నది దేవర వారి యొక్క దివ్య రూపం ఉన్నదే సర్వత అన్ని వైపులకు ఉన్నది అనంత రూపం అంతులేదు ఆ రూపములకు నాంతం నమధ్యం నపునస్తవాది ఆ రూపములకు నీ యొక్క విశ్వరూపానికి ఆ నాంతం చివర కనపట్టలా నా మధ్యం కనిపించటలా ఆ ఆది మొదలు కనిపించటలా ఇందువలన మొదలు చివరు చివర కనిపిస్తే గాని మధ్య తెలుసుకోవడానికి వీల్లేదు అందువలన మధ్య కూడా నాకు కనిపించట్లేదు అంటున్నాయట పశ్చామి విశ్వేశ్వర విశ్వరూప హే విశ్వేశ్వర విశ్వరూప ఇలా నీ యొక్క దివ్య రూపానికి ఆది మధ్యాంతములు గోచరించడలేదయా నాకు కిరీటం గదిలం చక్కిన తేజో రాశి సర్వతో దీప్తిమంతం పశ్చామి త్వాం దుర్నిరీక్షం సమంతాతు దీప్తానలార్కద్యుతిమ ప్రమేయం కిరీటినం అనేక వేల కిరీటములు ధరించి కనిపిస్తూ ఉన్నది గదినం గదలు కనిపిస్తూ ఉన్నాయి చక్రినంచ లేక ఆ చక్రాయుధములున్నాయే అవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి తేజో రాశి సర్వతో దీప్తిమంతం సర్వతో దీప్తిమంతం అన్ని వైపులా ఆ కాంతినిస్తూ ఉన్నటువంటి యొక్క తేజో రాశి ఒక మొండుతున్నటువంటి యొక్క తేజో రాశి మాదిరిగా గోచరిస్తూ ఉన్నావు నాకు పశ్చామిత్వం దుర్నిరీక్షం సమతాతు దుర్నిరీక్షం చూడటానికి సాధ్యం కావట్లా నీ యొక్క దివ్య రూపం దీప్తానవార్కద్యుతిమ ప్రమేయం మండినటువంటి యొక్క అగ్నిహోత్రుడు అర్క ఆ యొక్క సూర్యుడు ఆ ఒక సూర్యుడు గాని ఒక అగ్నిహోత్రుడు గాని సారేటట్టుగా లేదట ఆ విశ్వరూప జ్యోతి ముందు అందువలన ఆ ఇద్దరిని కలిపి చెబుతూ ఉన్నాయట మండుతూ ఉన్నటువంటి యొక్క అగ్నిహోత్రుడు ఆ సూర్యుడు వీరంతా ఏకీభవిస్తే ఆ కాంతి ఎంత ఉండును అంత అలా ఉన్నది దేవర వారి యొక్క దివ్య రూపం యొక్క కాంతి అప్రమేయం అది ఇంత అని ఆ తెలుసుకోవటానికి గాని కొలత వేయటానికి గాని సాధ్యపడేటట్టు లేదు అన్నాయట సమక్షరం పరమం వేదిత
తమస విశ్వస్య పరం నిధానం సమవ్యయ శాశ్వత ధర్మ గోప్తావో సనాతనస్వం పురుషోమతోమ్యే త్వమక్షరం పరమం వేదితవ్యం. అక్షరం నశింపనటువంటి వాడవు, పరమం వేదితవ్యం ముఖ్యముగా తెలుసుకోవలసినటువంటి వాడవు తమ్మనాట నీవే. త్వమస్య విశ్వస్య పరం నిధానం, ఈ యొక్క విశ్వమునకు పరం నిధానం పరమైనటువంటి యొక్క స్థానము నీవే. సమస్య సమవ్యయగా అవ్యయ నాశనరహితుడు, శాశ్వత శాశ్వత ధర్మగోప్త శాశ్వతములైనటువంటి యొక్క ధర్మములు యావత్తు కూడా రక్షించేవాడవు నీవు. సనాతనస్వం పురుషోమతో సనాతనుడు అయినటువంటి యొక్క పురుషుడవు నీవే. అనాది మధ్యాంత మనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నిద్రం పశ్యామి త్వాం దీప్త హుతాశ వజ్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్యాంత మనంత వీర్యం, ఆది మధ్యాంతములు లేనిటువంటి వాడవును, అనంతవీయం అపారమైనటువంటి ఆ శక్తి ఉన్నదే వీర్యశక్తి కలిగినటువంటి వాడవు. అనంత బాహు అనంత బాహుం ఆ బాహువులు ఎక్కినటువంటి యొక్క బాహువులు ఉన్నాయే, ఆ వరుసలు ఎంత వరకు ఉన్నదో తా ఆద్యంతములు లేకుండా కనిపిస్తూ ఉన్నాయట ఆ బాహువులు. శశి సూర్య నేత్రం, శశి చంద్రుడు సూర్యుడే నేత్రములుగా గోచరిస్తూ ఉన్నారు ఈ యొక్క నేత్రములు. అంటే సూర్యుడున్న సమయంలో చంద్రుడు గోచరించడు, మరిక్కడ ఆ శశి సూర్య నేత్రము అంటూ ఉన్నాడు అర్జునుడు. చంద్రుడు కొన్ని నేత్రములు చంద్రుని మాదిరిగా, కొన్ని నేత్రములు సూర్యుని మాదిరిగా గోచరిస్తూ ఉన్నాయని చెబుతూ ఉన్నాడు. సూర్యుడున్న సమయంలో చంద్రుడు గోచరించడు కదా అంటే ఆ భక్తులైనటువంటి వారి అనుకూలులైనటువంటి వానికి చంద్రుని మాదిరిగా ఉన్నాయట ఆ నేత్రములన్నీ కూడా చల్లగా ప్రసాదమును విరజిమ్ముతూ ఉన్నాయట. ప్రతికూలుడైన వారికో సూర్యనేత్రం సూర్యుని మాదిరిగా ఆ తోటితానికి వీలు కాకుండా దుర్నిరీక్షమై గోచరిస్తూ ఉన్నాయి అని ఆ రెండు విధములుగా చెప్పుకోవాలను అన్నారు. పశ్చామి ద్వాం దీప్త హుతాశ వక్రం, దీప్త హుతాశ వక్రం మొంగుతున్నటువంటి యొక్క అగ్నిహోత్రంతో కూడి ఉన్నాయి నీ నోళ్ళన్నీ కూడా భగ 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 మొంగుతూ ఉన్నాయి నీ నోళ్ళు యావత్తు కూడా. స్వతేజస విశ్వమిదం తపంతం, నీ యొక్క తేజస్సు చేత ఈ విశ్వమున్నది జగత్తు యావత్తు కూడా తపంతం తపించిపోతూ ఉన్నది, కంపమెచ్చిపోతూ ఉన్నది. నీ యొక్క దివ్య తేజస్సును చూడలేక దాన్ని భరించలేక పృథివీయోరిద్దమంతరం వ్యాప్తం త్వయికేన దిశ్య సర్వాగ దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మం. జావా పృథివీయోరిద్దమంతరం వ్యాప్తం త్వయైకేన దిశ్చ సర్వాహం. యావా పృథివ్యోరిద్దమంతరం ఈ భూమ్యంతరిక్షముల యొక్క మధ్య గోళమంతా కూడా
స్వయైకేనా నీ ఒక్కని చేతనే వ్యాపింపబడి ఉంది. ఇప్పుడు దిశ్యశ్చ సర్వాహ సమస్త దిక్కులన్నీ కూడా వ్యాపించున్నావు నీవు. దృష్ట్వా అద్భుతం రూపముగ్రౌత వేదం, భయంకరమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క రూపాన్ని చూచి లోకత్రయం ప్రవ్యధితం మహాత్మం, హే ప్రభు ఈ మూడు లోకములు కూడా ప్రవ్యధితం వ్యధ చెందిపోతూ ఉన్నాయి, భయపడిపోతూ ఉన్నాయి నీ యొక్క ఉగ్ర రూపాన్ని చూచి. అమీహిత్వం సురసంఘా విశంచి కేచిద్ భీతా జలయో గృణంతి స్వస్తి చుద్ధా మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. అమీత్వం సుర సంఘా విశంతి, ఈ సుర సంఘములున్నాయే దేవతా సంఘములన్నీ కూడా దేవుల వారి ఎందు ప్రవేశిస్తూ ఉన్నాయి ఈ సమూహములన్నీ కూడా. కేచిద్ భీత ప్రాంజలయో గృణంతి, కొంతమంది భీత భయపడినటువంటి వారై ప్రాంజలయ ఆ యొక్క చేతులు ధోరించినటువంటి వారై గృణంతి స్తోత్రములు చేస్తూ ఉన్నారు నిన్ను. స్వస్తి చుద్ధ్వా మహర్షి సిద్ధ సంఘా, మహర్షులు సిద్ధులు మొదలైనటువంటి వారంతా కూడా స్వస్తి చుద్ధ్వా స్వస్తియగుగాక ఈ లోకములకన్నిటికీ కూడా శుభముగుగాక ఏ విధమైనటువంటి యొక్క అపాయము కలుగుతుందిగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నారట. ఎందువలన దివ్య రూప జ్యోతి ఉన్నది, దాని చేత కంపించిపోతూ ఉన్నాయి లోకములు. అందువలన ఆ ప్రకారంగా స్వస్తి వాచనములు చేస్తూ ఉన్నారట. చేసి పుష్కలాభి ఆ పుష్కలములైనటువంటి యొక్క స్తోత్రవాక్యములతో స్తుతిస్తూ ఉన్నారు నిన్ను. రుగ్రాదిత్య వసబోయే చ సాధ్యా విశ్వేసి నవ మరుతోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఖ్యా విచంతే త్వం విస్మితాశ్చైవ సర్వే. రుద్రాదిత్య వసవోయే చ సాధ్యా, రుద్రులు ఆదిత్యులు వసవులు సాధ్యులు విశ్వేశ్వినవ్ విశ్వదేవతలు అశ్విదేవతలు మరుత మరుత్తులు ఊష్మపాశ్చ పితృదేవతలు గంధర్వ యక్షాసుర సిద్ధ సంఖ్యా, గంధర్వులు యక్షులు అసురులు సిద్ధులు మొదలైనటువంటి వారంతా కూడా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే, విస్మితులై ఆశ్చర్యపడుతూ దేవుని వారి యొక్క దివ్య రూపాన్ని వీక్షంతే అందరూ చూస్తూ ఉన్నారు. రూపం మహత్తే బహువత్ర నేత్రం మహాబాహో బహుబాహూరు పాదం బహూదరం బహుదంష్టాకరాళం దృష్ట్వాలోక ప్రవ్యధితాస్తథాగం రూపం మహత్ దేవత వారి యొక్క ఈ మహద్రూపం ఉన్నది. ఈ దివ్య రూపాన్ని చూచి ఎలాంటిది ఆ దివ్య రూపము, బహువక్ర నేత్రం అనేక వదనము నేత్రములు కలిగినటువంటిది, బహు బాహూరు పాదం అనేక బాహువులు ఊరువులు పాదములు కలిగినటువంటిది, బహూదరం అనేక ఉదరములు కలిగినటువంటిది కొట్టలు
బహుదంష్ట్రాకరాళంగు అనేక దంష్ట్రలు ఉన్నాయి ఈ కోరలు ఆ కోరల చేత భయంకరంగా గోచరిస్తూ ఉన్నాయి ఆ ముఖములు యావత్తు కూడా అటువంటి యొక్క నీ దివ్య రూపం ఉన్నది దాన్ని చూచి లోక అప్రవ్యధితాహ జగత్తులన్నీ కూడా వ్యాధ చెందిపోయి బాధపడిపోతూ ఉన్నాయి తథాహం అన్నాయట అవే కాదు అహం నేను కూడా తథ అలాగే బాధపడిపోతూ ఉన్నా ఈ దివ్య రూపాన్ని చూచి భయకంపితుడనై బాధపడిపోతూ ఉన్నాను అన్నాయట దీప్తమనేకవర్ణం వ్యాతాదనం దీప్త విశాల నేత్రం దృష్ట్వాహిత్వాం ప్రవ్యధితాంతరాత్మ దృతిం లవిదామి శమంచ విష్ణు నభస్పృశం దీప్తమనేక వర్ణం నీ దివ్య రూపం ఉన్నది నభస్పృశం గగనము నంటి ఉన్నది గగనం అంటే ఎక్కడా ఆ యొక్క నిత్య విభూతి వరకు వ్యాపించి ఉన్నది అనేక వర్ణం అనేక రంగులు రంగులు రంగులతో కూడి ఉన్నది వ్యాతానం ఆ ముఖములన్నీ కూడా తెరిచి ఉన్నాయి ముఖం నోళ్ళన్నీ కూడా తెరిచి ఉన్నాయి దీప్త విశాల నేత్రం నేత్రములన్నీ కూడా దీప్త విశాలములై మందుతూ విశాలములై గోచరిస్తూ ఉన్నాయి దృష్ట్వాహిత్వాం ప్రవ్యధితాంతరాత్మ అట్టి నీ దివ్య రూపాన్ని చూచి ప్రవ్యధితాంతరాత్మ నా యొక్క మనస్సు యావత్తు కూడా వైక్లభ్యం చెందిపోయింది చాలా బాధ కలిగింది నాకు ధృతిన్న విందామి దయ్యం నశించిపోయింది నాకు శమంచ విష్ణు శాంతి లేదు చాలా భయకంపితమైపోయింది నా యొక్క మనస్సు యావత్తు కూడా ముఖాని దృష్వ కాలా నల్ల సన్నిభాని దిశో నజానే నలభే చమ్మ ప్రసీద దేవేశ జగన్ నివాస దమస్తా కవాలా నిచ్చే ముఖాని నీ ముఖములయ్యే దంష్టాకరాళాని ఆ మెరుపులతో సమానములైనటువంటి యొక్క కోరలు కలిగి భాషిస్తూ ఉన్నాయి అటువంటి యొక్క మహాభయంకరములైనటువంటి నీ ముఖములను ద్వైవ కాలానల సన్నిభాని ప్రళయకాలము మండినటువంటి యొక్క అగ్నిహోత్రులతో సమానంగా ఉన్నాయి నీ యొక్క ముఖములన్నీ కూడా వాటిని చూచి నేను దిశో నజానే నాకు దిక్కులు తెలియట్లా ఇప్పుడు వాటిని చూచిన కారణం చేత నా లభే శర్మ సుఖం లేదు నాకు ఇప్పుడు ప్రసీదా హే ప్రభో జగన్నివాస ప్రసీద అనుగ్రహించవయ్యా నన్ను ఇక అనుగ్రహించు ఇక నేను చూచేటట్టుగా లేదు చాలా భయోత్పాతం కలిగిపోతూ ఉన్నది అమీచత్వం ధృతరాష్ట్రస్య పుత్రాంగ సర్వే సవసహైవాద నిపాల సంఖై భీష్మ త్వాణసూత పుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధ ముఖ్యై ప్రసీద అనుగ్రహించవలసింది అన్నాయట ఏమిటో అనుగ్రహించేది ఏమిటి అనుగ్రహించేది ఇక చూడలేను నీ ఇష్టమేనా చూడలేకపోతానికి చూడమని అడగటానికి నీ వంతే నేను చూడలేను ఇక తీసివేయవలసింది అని చెప్పి అడగటానికి నీ వంతేనటయ్యా అదేం కుదరదు చూడవలసిందే నీవు నా యొక్క దివ్య రూపాన్ని సంపూర్ణంగా చూడవలసిందే అంతేగాని నేను ఆ భయకంపితుడైపోయాను చాలా బాధ కలుగుతూ ఉన్నది నేను చూడలేను అంటే అవేం కుదరవు గనుక చూడు ఏం కనిపిస్తుందో చక్కగా చెప్పు అన్నా ఆయట
అంటే ఏం చేస్తాడు గుణశేఖను? అమీచత్వం ధృతరాష్ట్రస్య పుత్రాః గగా. ఏం కనిపిస్తూ ఉందో చెప్పు, ఏం కనిపిస్తుందో చెప్పమంటారా? ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు ఉన్నారే కౌరవులు, సర్వే సహైవాల సంఖై, ఈ సమస్తమైనటువంటి యొక్క రాజులతో రాజు సైన్యములతో కూడా కూడినటువంటి వారై, భీష్మో ద్రోణ, భీష్ముడు ద్రోణుడు, సూతపుత్ర ఆ కర్ణుడు, తథాసౌ సఖాస్మదీయైరపియోతముఖ్యై, వీరంతా మొత్తం అంతా కూడా ఈ యొక్క సమస్త రాజులు రాజ సైన్యములు కౌరవులు, అశ్వజీయులకు యోధముఖ్యై అనాయిట, మా పక్షమునందున్నటువంటి యొక్క రాజులు రాజ సైన్యములు ఇవన్నీ ఏమవుతున్నాయ్యా అంటే, వక్రాణి చే పరమాణ విశల్తి దాని భయానకాని కేచిద్ది లగ్న దశనాంతరేషు సంగృశ్యతే చునితై దుత్తమాంగై. ఈ సమస్త సైన్యములు వక్రాణి తే త్వరమాణా విశంతి, నీ మొండుతున్నటువంటి యొక్క